ఏదైనా ఇంగ్లీష్ పదం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఎంఈజీఏ అనే నాలుగు అక్షరాలని గూగుల్లో కొడితే గ్రేట్ అనే అర్థం వస్తుంది కదా. బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత మెగా మీనింగ్ అని కొడితే చిరంజీవి అని అర్థం వస్తుంది. అలాంటి చిరంజీవి గారిని ఆహ్వానిస్తుంది వేదిక. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సహనంతో, వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం, వాచికానికి వైభవం, ఆహార్యానికి హుందాతనం, సాత్వికానికి సమ్మత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు సిఎస్ గారు హృదయపూర్వకంగా అభినందించారు. వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం శుభాకాంక్షలు అందజేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు 6 ఆహ్వానించింది. గడ్డం సమ్మయ్య గారు చిందు యక్షగాన కళను 5 దశాబ్దాలుగా ప్రదర్శించి ఈ పల్లె కళ, మనదైన జానపద కళ అంతరించిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారిని పద్మశ్రీ వరించింది. ఆ శ్రమ ఫలంగా మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్బలంగా జానపద చిందు యక్షగానం, చిందు అన్న పదంలోనే ఉంది మరి, అందవేసిన కళాకారుడు చిందు గడ్డం సమ్మయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.